హలో ఫ్రెండ్స్, ఈరోజు పొటాటో ఫ్రై చూద్దాం. మా డాడీ రెసిపీ. ఇది బంగాళదుంప వేపుడు అండి ఫ్రెండ్స్. పప్పుచారులోకి చాలా బాగుంటుంది బంగాళదుంప వేపుడు. ఒకసారి చూడండి, ఇది చాలా డిఫరెంట్. ఫస్ట్ ఆవాలు తీసుకున్నాం మనం, బాగా కడిగిన తర్వాత అవి చిటపట్లు ఆడాలి. చిటపట్లు ఆడిన తర్వాత కొంచెం జీలకర్ర వేగిన తర్వాత పచ్చపచ్చ సరిపెట్టుకున్నటువంటి ఎల్లు పెరిస్తామండి. రెండు మరిన తర్వాత రెండు బంగారం కట్టలు రావాలి, బాగా వేగాలి. బాగా వేగిన తర్వాత పచ్చనపప్పు ఒక రెండు స్పూన్లు, పచ్చనపప్పు, సాయిపప్పు ఒక స్పూను, ఓకే. ఇది కూడా కొంచెం వేగనివ్వాలి. ఇది కొంచెం వేగిన తర్వాత వేస్తున్నాను. ఇక్కడ బాగా వేస్తున్నాను. ఇది పులకాలోకి లేదా రోటీలోకి రైస్లోకి మనం ఏ రకంగా కలిపి యూజ్ చేయొచ్చు. చాలా సింపుల్. అది కూడా వేగిన తర్వాత కొద్దిగా ఎండి తెచ్చి ఇది ముఖ్యం, పలిపి ముఖ్యం కలిపిలో ఉంటుంది. ఇది కొంచెం వేగిన, ఇది కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేయండి ఫ్రెండ్స్. పసుపు వేసిన తర్వాత ఇది సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయలు పచ్చిమిర్చి, బాగా సన్నగా తరుక్కోవాలి. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకున్నాం. ఇది కొంచెం బాగా మధ్యపాలి నూనె ఒక 5 నిమిషాలు మధ్యపాలి, 5 నిమిషాలు మొత్తంలో ఒక 3 నిమిషాలు అలా నూనెలో మధ్యపాలి. ఈ లోపల మీకు ముందే రెడీ చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంపలు 4 బట్టలు కింద చేయండి. చేసిన తర్వాత వాటిని తొక్క తీసేసి ఇలాగా కచ్చాపచ్చాగా పిసుకుని పక్కన పెట్టుకోండి. కచ్చాపచ్చాగా కొంచెం పిసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇది సింపుల్ ఒక 5 నిమిషాల్లో అయిపోయి ప్రాసెస్. ఇదంతా కూడా ఒక 5 నిమిషాల్లో అయిపోద్ది. ఇది ఇకది దీనికి పప్పుసారు కాంబినేషన్ సూపర్ ఉంటుంది. పప్పుసారు కాంబినేషన్తో తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే వెరైటీ ఇది. ట్రై చేసుకున్నాం కదా, ఇది బాగా వేగిని వేగిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంప పోపుని దీంట్లో అలాగే వేసుకోండి. ఓకే, అలాగే వేసుకున్న తర్వాత దీంట్లో మీకు సరిపడా సాల్ట్, మీకు సరిపడా సాల్ట్ తీసుకోండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా సిమ్లోకి వచ్చేయాలి. మంట మొత్తం పూర్తిగా సిమ్లోకి వచ్చేయాలి. దీన్ని హైలో పెట్టుకోకూడదు, సిమ్లోనే దీన్ని ఇలా పంపించుకోవాలి. చూడటానికే కాదు తింటా కూడా చాలా బాగుంటుంది. పూరీలోకి కూడా చపాతీలోకి దేంట్లో కానీ మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీని ఉత్తిని కూడా దీన్ని అనిపిస్తారు, అంత టేస్ట్గా ఉంటుంది. ఓకే, అయిపోయింది ఫ్రెండ్స్. దీంట్లో లాస్ట్లో కొత్త కొంచెం పైన కొత్తగా చల్లుకుంటే రెడీ, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి బ్రదర్.